టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇటు తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి అనుకోని ఇబ్బంది వచ్చిపడింది. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసు మళ్ళీ మరోసారి సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కేసుపై సిబిఐ విచారణ జరిపించారని వేసిన పిటిషన్ అక్టోబర్ 4న సుప్రీంకోర్టు పరిశీలనకు రానుంది. ప్రస్తుతం పలు స్కిల్స్ క్యాంప్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబును మరింత సంకట స్థితిలో నెట్టే అంశం ఇది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికతో సహా పలు కార్యక్రమాల్లో బిజీగా ఉన్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇది టెన్షన్కు గురిచేసే విషయమే. ఓటుకు నోటు కేసు విషయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి 2018 జనవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నాళ్ళు పెండింగ్లో ఉన్న ఈ పిటిషన్ను అక్టోబర్ 4న సుప్రీంకోర్టు విచారించే అంశాల లిస్టులో చేర్చడం సంచలనంగా మారింది. దాదాపు 5 ఏళ్ల క్రితం కేసు ఇది. అప్పట్లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పిటిషన్లో ఈ కేసును చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని కోరారు. కేసు నమోదైనప్పుడు తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేగా ఉన్న నిందితుడు ఏ రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు డబ్బులు ఆఫర్ చేశాడని, ఈ క్రమంలోనే నామినేటెడ్ ఎమ్మెల్యేను చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడేలా చేశారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు క్వాష్ పిటిషన్పై ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ నెల 3న సుప్రీంకోర్టులో విచారణకు రానున్నది. సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదన అనంతరం ఈ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్న వేళ చంద్రబాబు నాయుడుకు మరో ఇబ్బంది వచ్చిన పడింది. ఓటుకు నోటు కేసులో దాఖలైన పిటిషన్ అక్టోబర్ 4న విచారణకు రానున్నది. ఒకవైపు స్కిల్స్ క్యాంప్ కేసు విచారణకు వస్తుండగా మర్నాడే మరో కీలకమైన ఓటుకు నోటు కేసు విచారణకు రావడం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎలాగైనా కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓటుకు నోటు కేసు తెర మీదకు రావడం రేవంత్ రెడ్డికి ఇబ్బందే. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో గతంలో జైలుకు కూడా వెళ్ళివచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రావడంతో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ మొదలైంది. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందా అని అటు తెలుగుదేశం పార్టీ ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఆందోళన నెలకొంది.